హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే ఈవినింగ్ ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెప్పి అలా సమ్మర్లో సాయంత్రాన్ని ఇలా గడుపుదామని చెప్పేసి పార్కుకి అయితే వచ్చినాం అన్నమాట. పార్కులో అయితే ఉన్నాం మేము ప్రజెంట్. మా బుడ్డోడు అయితే పైకి వెళ్ళిపోయిండు, ఇలా ఆడుకుంటున్నారనమాట పిల్లలు. పార్క్ అయితే చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. అంతా తిప్పి చూపిస్తాం మీకైతే, చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. సో మేము ఇప్పుడే వచ్చాము, ఈవినింగ్ ఇప్పుడు 5 అవుతుంది. సో ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇంకెక్కువ మంది అయితే లేరు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సో రాగానే దాని మీద కూర్చున్నాడు అనమాట మా బుడ్డోడు. వాళ్ళ డాడీ ఉన్న మా చిన్నోడు ఇద్దరు కలిసి అయితే ఊగుతున్నారు దాని మీద. ఇదైతే చాలా బాగుందండి, చూడండి నిచ్చెనలాగా ఉందనమాట. మనం మామూలు పార్కులో చూస్తూ ఉంటాం కదా, అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే జారుడు బల్ల బాగా హైట్ ఉందండి, ఫుల్ హైట్ ఉంది. నాకైతే భయం వేసింది కింద పడిపోతానేమో అని, చాలా హైట్ ఉందండి. జారుతూ ఉంటే ఫుల్ భయం అనిపించింది నాకైతే, ఎగరడానికి ఎక్కడానికి ఫుల్ భయం అనిపించింది. ఇగో ఈ అమ్మ అయితే జిమ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా వస్తున్నారండి. పిల్లలతో పాటు ఎట్లాగో వస్తారు కదా, పిల్లలతో పాటు పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ అయితే కూర్చున్నారు చక్కగా. ఇక మా చిన్నోడైతే పూలు చూపిస్తున్నాడు అండి. ఇదైతే బాగుందండి అట్మాస్ఫియర్, ఫుల్ పెద్ద పెద్ద చెట్లు, తాతలు, నానమ్మలు, అమ్మలు, నాన్నలు చాలామంది అయితే వచ్చిండ్రు పిల్లల్ని ఆడిపియడానికి. పిల్లల ప్రపంచం చూడడానికి ఎంతో అందంగా హ్యాపీగా ఉంటుంది కదండి. సో వాళ్ళు హ్యాపీగా, మా చిన్నకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి, ఫుల్ హ్యాపీ. ఇంకా ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నాడు మా చిన్నోడైతే. ఇంకా మా పెద్దోడు వచ్చాక వెళ్దామని నేను అన్నాను, కానీ మా బుడ్డోడైతే ఈ వెసలు వినలేదు. మా పెద్దోడైతే ఊళ్ళోనే ఉన్నాడు, వాళ్ళ నానమ్మ వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. సో వాడైతే ఇప్పుడు నేను రాలేను, మీరు వెళ్ళేయండి అని చెప్పిండు. ఎందుకంటే అక్కడ ఆడుకోవడం బాగుందంట వాడికి. ఇక మా చిన్నోడు తీసుకొని అయితే ఇట్లా వచ్చినాము, ఫుల్ ఆడుకుంటున్నాడు. ఇంకా మా చిన్నోడైతే ఇదంతా రన్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. చాలా పెద్ద పెద్ద చెట్లు చాలా బాగున్నాయండి, ఫ్లవర్స్, పేరెంట్స్ చూడండి అట్మాస్ఫియర్ ఎంత బాగుందో. బాల్ ఆడుకుంటున్నారు పిల్లలు, పువ్వులు చూడండి. అసలు నిజంగా అక్కడే ఉండాలన్నంత హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్తే అయితే. ఇక మా చిన్నోడైతే రన్ చేస్తున్నాడు, మా చిన్నోడికైతే రన్ చేయడం అయితే భలే ఇష్టము. ఇంకా ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట, ఎట్లా అది దాటేసి వెళ్ళిపోతున్నాడు. ఫుల్గా ఈ చెట్టు చాటు ఉంటే కనిపిస్తానా నేను అని చూస్తున్నాడు అనమాట. ఇట్లా ఆడుకుంటున్నాడు, చెట్లు అయితే బాగున్నాయమ్మా అని చెప్తున్నాడు. ఈ ఫ్లవర్స్ హాయ్ ఫ్రెండ్స్ అంట, బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా చూడడానికైతే. ఇంకా మా చిన్నోడికైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా పిల్లల ఆనందాన్ని అయితే ఇంకా మనం ఏం కోరుకుంటామండి, పిల్లలు హ్యాపీగా ఉండడమే కదా. ఇంకా మా చిన్నోడైతే ఫుల్ హ్యాపీ అనమాట, ఫుల్ ఖుషి అవుతున్నాడు. సమ్మర్లో ఇంట్లో స్టేన్ అయిందంతా పార్కులో ఇలా చేస్తున్నాడు అనమాట. అక్కడికి రన్ చేశాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు అనమాట. సో ఇవన్నీ రౌండ్ రౌండ్గా ఉన్న చెట్ల చుట్టూ తిరగడం అయితే భలే సరదాగా అనిపిస్తుంది వాడికి. చెట్లు అయితే బల్ల పెట్టిండండి, ఇట్లా రౌండ్ రౌండ్గా దేని చుట్టైనా ఇలా బల్ల పెట్టిండనమాట. బాగున్నాయి అసలు నిజంగా, చాలా బాగా చూసుకుంటున్నారు పార్క్ని. పిల్లలైతే బల్లె ఫన్నీగా ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. సో మేమైతే ఇప్పుడే వచ్చినాం కాబట్టి, ఇప్పుడే స్టార్ట్ అయినాం కాబట్టి బాగా మంది అయితే లేరు. ఈ చెట్టు చూడండి భలే ఉంది కదా, పువ్వులాగా ఆకులే ఉన్నాయి. ఇదైతే బాగుంది మా అని చెప్తున్నాడు మా చిన్నోడు. ఇలా ఉన్న దగ్గరల్లా అలా రౌండ్స్ చేస్తూ ఆడుకున్నాడు. మీ పిల్లలు కూడా ఇలాగే ఆడుకుంటారా? ఇలా రౌండ్స్ చేస్తూ ఆడుకుంటే భలే అనిపిస్తుంది అంట, అవుట్ ఇచ్చుకుంటూ ఆడితే అస్సలు దొరకమమ్మ అని చెప్తున్నాడు మా చిన్నోడైతే. ఇలా అవుట్ ఇచ్చుకోవడం ఆడుకుంటే బాగుండేదమ్మా అన్నే ఉంటాయి అని చెప్తున్నాడు. ఇదైతే తుప్పలాగా ఉంది, పెద్ద పెద్ద చెట్లులాగా ఉంది, ఇది కూడా రౌండ్లాగా ఉంది. దీంట్లో ఏం చేయాలమ్మా అంటున్నాడు, దీంట్లోకి వెళ్ళి రావాలమ్మా అంటున్నాడు. వద్దు వద్దు అంటే చూసొస్తా అంటున్నాడు. ఇంట్లోకి వెళ్తే అమ్మ పాములు ఉంటాయి వద్దనంటే ఏముండవమ్మా, నేను మొన్న వచ్చినప్పుడు చూశాను వెళ్ళాను అంటున్నాడు. సో అందులోకి వెళ్తానని చూస్తున్నాడండి, అందులోకి వెళ్ళిపోతున్నాడు, దూరుతున్నాడు అందులో. దాంట్లో ఏముంటుంది నాన్న అని నేనంటే వెళ్ళి చూసొస్తానని అంటున్నాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను ఇందులోకి వెళ్ళాను దాక్కున్నాను అని చెప్తున్నాడు. సో ఇంతకుముందు దాగుడు ముద్దలు ఆడినంట, సో అందులో దాక్కున్నాడంట. ఇదైతే మళ్ళీ అయితే పార్క్ దగ్గరకు వచ్చేసినాం, ఎందుకంటే ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది. అదంతా తిరిగి వచ్చేసరికి వీళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇది ఏమో మనకు జిమ్ అవి ఆడుకోవడానికి కాకుండా పిల్లలు బాల్, షటిల్, ఇంకా షటిల్, ఇంకా వాలీబాల్ అలాంటివి ఆడుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు కబడ్డీ అలాంటివి ఆడుకుంటున్నారు. ఇక్కడ తాతయ్యలు చూడండి, ఆ తాతయ్యలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు కూర్చొని, అలా పిల్లల్ని తీసుకొని వచ్చినట్టున్నారు. పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఒక తాతయ్య వాళ్ళు.
ఇద్దరు తాతయ్యలు అక్కడ కూర్చొని బాగా ముచ్చట్లు పెట్టుకుంటాండ్లు. వాళ్ళకు పిల్లలు తీసుకొని వస్తే రోజు టైంపాస్ అవుతుంది అనుకుంటాం. మేమైతే రోజు వస్తాం, మీరు ఇంకా ఎప్పుడు ఎక్కువ కనిపించరే అని అడుగుతున్నారు మమ్మల్ని అయితే. మేమైతే ఎప్పుడు ఒకసారి మాత్రమే వస్తామని చెప్పాము, ఎందుకంటే దగ్గరున్న వాళ్ళు రోజు వెళ్తారు కానీ కొంచెం దూరం ఉన్న వాళ్ళు వెళ్ళలేం కదా. రోజు ఎప్పుడు వీకెండ్ అలా వెళ్తాము చూడ్డానికి. ఇంకా మా బాబు అయితే రన్ చేస్తున్నాడు, తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. వీళ్ళంతా రన్ చేసుకుంటూ వస్తున్నారు, ఔటిచ్చుకుంటూ ఆడుతున్నారు వీళ్ళైతే. పిల్లలైతే ఔటిచ్చుకుంటూ అలాంటివి అయితే ఇచ్చాడు ఆడుకుంటున్నాడు. స్వామి కూడా రిలాక్సేషన్కి వచ్చినట్టు ఉన్నాడు ఇక్కడికి. సో వీళ్ళందరూ ఇలా కూర్చొని ఉన్నారు. అగమ చిన్నాడు అయితే చెట్టు దగ్గరికి వెళ్ళిండు, ఇంకా ఇట్లా ఆడుకుంటున్నారండి. పార్కులు అయితే భలే అనిపిస్తుంది. అసలు ఈవినింగ్ అయింది కూడా తెలియట్లేదు, అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి నిజంగా. మీకైతే చెప్పడం ఈ 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది కానీ మేమైతే ఈవినింగ్ పైకి వెళ్ళి ఇక్కడే ఉండి 8 అయిందండి. అంత టైం అయితే పట్టింది, చెప్పినంత ఈజీ అయితే కాదండి. అక్కడికైతే చాలా టైం అయితే పట్టింది, ఇంత తొందర అయితే రాలేదు. బాగుంది, మాకైతే భలే అనిపించింది. మళ్ళీ ఒకసారి ఇటు సైడ్ చూద్దాము. ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది అనమాట, ఎక్కువగా అనిపించట్లేదు. ఇంకా చాలా బాగుందండి, ఇవన్నీ ఆడుకుంటున్నారు పిల్లలు, భలే అనిపిస్తుంది చూడ్డానికైతే. ఇంకా మళ్ళీ వెళ్తున్నాడు మా చిన్నోడు అటు వెళ్దామని చెప్పేసి. ఇప్పుడైతే ఫుల్లు జనాలు అయితే ఫిల్అప్ అయిపోయిందనమాట. ఇంకా ఇంతకు ముందులా ఖాళీ లేదు. మేము వచ్చినప్పుడు ఎలా ఉందంటే అంత ఖాళీగా ఉంది కదా, మేమే ఫస్ట్ అయ్యాము. సో అక్కడ వరకు వెళ్ళి ఫిల్అప్ అయిపోయారు అని వెళ్ళొచ్చేసిండు మా చిన్నోడైతే. ఇంకా నిచ్చెన్ లాగా ఉంది, అన్ని జారుడు బల్లి ఇవన్నీ ఇందాక ముందే చూసాం కదా, భలే ఉందండి. చెట్లు ఇవి అన్నీ కూడా చాలా మంచి అట్మాస్ఫియర్ అనమాట. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఫుల్ రిలాక్సేషన్ కోసం అయితే ఇలా వెళ్తే బాగుంటుంది. ఇంకా బాల్స్ అవి తెచ్చుకుని ఆడుకుంటున్నారు పిల్లలు. ఇళ్ళ దగ్గర ఉన్న పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుందండి. కొంచెం దూరం ఉన్న వాళ్ళకి కొంచెం టైం టు టైం వెళ్ళలేం కానీ దగ్గరున్న వాళ్ళకైతే భలే ఉంటుంది, రోజు వెళ్ళొచ్చు. మేమైతే మా ఇంటి దగ్గర ఉంటే మేమైతే రోజు వెళ్ళేటోళ్ళం మేము. ఇంకా చాలా బాగుంది, ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికైతే. చూడండి చెట్లను చూడండి, పెద్ద ఆకాశాన్ని అంటినట్టుగా అనిపిస్తున్నాయి పెద్దగా. పైకి అయితే కింద నుంచి పై వరకే ఉన్నాయండి, చాలా పెద్ద చెట్లు అన్నమాట. ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నారు పిల్లలంతా కూడా, జారుడు బల్ల మీద జారుతున్నారు. అమ్మో ఆ జారుడు బల్ల అయితే ఫుల్ హైట్ ఉందండి బాబు, ఫుల్గా హైట్ ఉంది. అదైతే చూస్తే నాకైతే భయం వేస్తుంది. ఇంకా అలసిపోయిండండి మా బుడ్డోడైతే, ఉరికి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిండు. ఇంకా అలసిపోయి అక్కడ నించున్నాడు, చూస్తున్నాడు ఎటు వెళ్ళామా ఏం చేద్దామా అని చెప్పేసి. ఖాళీ అయితే ఉండడండి, ఇంకా పిల్లలంటే అంతే కదా. ఇంకా మీ పిల్లలు కూడా అంతే ఉంటారు నాకు తెలిసి. ఈ బుడ్డోడైతే చూడండి కాళ్ళతో ఇసుకని తన్నుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా పేరెంట్స్ అయితే ఫుల్ మంది వచ్చిండండి. నిజంగా పిల్లల ఆనందం చూడడం కన్నా పేరెంట్స్కి ఇంకేం కావాలండి. వాటర్ బాటిల్స్ మోసుకొని వచ్చిండనమాట పేరెంట్స్ అంతా, చూస్తున్నారు వాటర్ బాటిల్స్ పట్టుకొని. వాటర్ అయితే పిల్లలకి వాటర్ ఇవ్వడానికి, ఏదైనా తినిపించడానికి అయితే నిజంగా జాబ్కి వచ్చినట్టుంది పేరెంట్స్కి అయితే. ఇంకా మా చిన్నోడైతే ఇది ఎక్కుతున్నాడు, అంత హైట్. ఒకసారి ఇటు లుక్ ఇచ్చుకోనా, ఇటు ఒకసారి లుక్ ఇవ్వు. ఓకే అంతా బాగానేనా, ఓకే డన్ డన్ అంటున్నాడండి మా బాబాయ్ అయితే. పళ్ళు ఎగిలిస్తున్నాడు ఈ అని. ఈ అమ్మాయి కూడా ఎక్కుతుందంట. ఇంక ఇలా అయితే ఆడుకుంటున్నారు పిల్లలు, ఎంత బాగుందో అసలు. పార్క్ అయితే చాలా బాగుంది, అందరూ అయితే వచ్చారు, వీళ్ళైతే ఆడుకుంటున్నారు చూడండి. ఇందాక మా చిన్నోడు ఆడిండు కదా ఇదే, అదే మళ్ళీ ఆడుతున్నారు వాళ్ళు కూడా. ఇంకా మా చిన్నోడు అయితే జారుడు బల్ల ఆడడానికి అయితే మళ్ళీ వచ్చేసిండు. ఇంకా వాళ్ళు ఎక్కనియట్లేను అనుకుంటా, క్యూ ఉంది అక్కడ వెనకాల. చూడండి బాగుంది కదా, భలే అనిపిస్తుందండి. ఇంకా చాలా విషయాలు చెప్తాను మీకు, పార్క్ అంతా తిప్పి చూపిస్తాను. ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు అయితే ఉన్నాయండి పార్కులో. మంచిగా రిలాక్సేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కూర్చునే వాళ్ళు ఉన్నారు, విషయాలు వినే వాళ్ళు ఉన్నారు, సాంగ్స్ వింటూ కూర్చున్నారు, బుక్స్ రాసుకుంటున్నారు, చాలా చాలా రిలాక్స్ అవుతున్నారు. చాలామంది అయితే వచ్చిండ్రు. అగమ్మ బుడ్డోడు జారిండండి, కింద పడినాడు టామ్ అని. ఇంకెనక్కి జరగకుండా వెళ్ళొస్తున్నాడు. సో ఇట్లా అయితే జరిగింది పార్క్లో. ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇక వీళ్ళైతే ఇంకా స్పేసే ఇవ్వట్లేదు. ఇంక ఇక్కడ ఆంటీలు ఏం చేస్తున్నారు చూడ్డానికి వెళ్తున్నట్టున్నాడు. ఈ ఆంటీ అయితే జిమ్ చూస్తున్నారు. ఇంకా పేరెంట్స్ ఎట్లాగో పిల్లలతో వస్తారు కదా వాళ్ళు కూడా, అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా చేస్తూ కొంచెం
ఎక్సర్సైజ్ లాంటిది చేస్తున్నారనమాట. ఇక మా చిన్నోడైతే వెళ్ళి చూస్తున్నాడు వాళ్ళు ఎప్పుడు దిగుతారో నేను ఎప్పుడు చేద్దామా అని. అదైతే చాలా ఈజీగా ఉందండి. నిజంగా అదేమో హార్డ్ ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా ఈజీగా ఉంది. ఇగో వీళ్ళ మమ్మీ అయితే బాల్ పట్టుకొని తిరుగుతున్నారు పాపం పిల్లల్ని ఇక్కడ ఆడించాలని. అలా అయితే జరుగుతుంది. పార్కులో చాలా బాగుంటుందండి. మీరు వెళ్తారా చూడండి ఎంత బాగుందో ఈ చెట్లు ఈ రోడ్డు. నిజంగా ఎంత ఇక్కడ చూడండి వాళ్ళ డాటర్ అండ్ ఫాదర్ బాండింగ్ చూడండి. వాళ్ళ డాటర్తో వాళ్ళ డాడీ అయితే దాగుడు మూతలు ఆడుతున్నారు. నాకైతే చూస్తుంటే భలే అనిపించింది. చూడండి వాళ్ళ డాడీ దాగుడు మూతలు ఆడుతున్నారు. వాళ్ళ బేబీ ఎత్తుకుతుంది అట్లా నుంచి వస్తుంది వాళ్ళ బేబీ. వచ్చింది 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 దొరికిపోయింది వాళ్ళ డాడీ. దొరకలేదు దొరకలేదు తప్పించుకుంది. ఇంకా దొరకదు కూర్చుందండి కూర్చో దాక్కుంటుంది కనిపించకుండా. ఇంకా మా డాడీ అయితే అట్ట వెళ్ళారు. సో వాళ్ళ బేబీ కూడా వెళ్ళిందనమాట. ఇంకా అవుట్ చేసేసింది. ఇంకా వాళ్ళ డాడీకి ఏదో ఫోన్ వచ్చినట్టుందండి. వాళ్ళ డాడీ ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నారు అందుకని చెప్పేసి గేమ్ ఆపేసినట్టు ఉన్నారు. సో మీరు మీ పిల్లలతో ఇలానే ఆడుకుంటారా? మేము కూడా మా పిల్లలతో చాలా ఆడుకున్నాం అనమాట. ఔటిచ్చుకుని ఆడుకున్నాము, ఇంకా ఉరకడము, ఇంకా చాలా బాగా ఆడుకున్నాం మేమైతే పార్కులో. అప్పుడప్పుడు వస్తాం కాబట్టి వచ్చినప్పుడు ఆడుకుంటే బెటర్ కదా, హ్యాపీగా ఉంటుంది కదా మనకు కూడా. పిల్లలతో ఆడుకోవడం ఇంకెంత హ్యాపీగా ఉంటుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. నేనైతే మా చిన్నతో బాగా ఆడుకున్నా. మా చిన్నతో పాటు ఒక టీం తయారు చేసుకొని మనం అంతా ఆడుకుందాము అన్న తర్వాత ఇంకా పిల్లలకి ఆడుకోవడం ఇష్టం కదా, వాళ్ళు ఓకే అనేసారు. సో అందరం కలిసి చాలా ఎంజాయ్ చేశాము. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.